अध्यक्ष वारिनी सभनु प्रारंभिंचवलसिंदिगा कोरुतुन्नानु। अंदरिकी హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీ ముందు నేను నిల్చున్నాను। తిరదాం అంటే అపకూతురైపోయింది, కొడదాం అంటే కడుపుతా ఉంది। అక్క కూతుని పెళ్లి చేసుకున్నాడు, నీ అమ్మ అనలేడు। కొడదాం అంటే కడుపుతా ఉంది, తన బిడ్డను పొట్టలో పెట్టుకుంది। ఇవాళ తెలుగునాట తెలుగు భాష పరిస్థితి ఏమిటంటే ఆ అనే రెండు అక్షరాలను నేర్చుకోకుండా ఉన్నత విద్య పూర్తి చేసి హాయిగా ఇక్కడికి వచ్చేయచ్చు। ఒక్క కలంపోటుతో 2 నెలల క్రితం 4000 తెలుగు మాధ్యమ పాఠశాలలు ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలగా మార్చివేశారు। ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ శిలాఫలకాలు నామఫలకాలు ఉభయ భాషల్లో వేయాలని చెప్పని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమరావతి అనేటువంటి రాజధానిని బ్రహ్మాండంగా తెలుగు సంస్కృతి ప్రాభవ వైభవాలతో నిర్మిస్తామని చెప్పి అమరావతి శంకుస్థాపన శిలాఫలకాలు కూడా ఇంగ్లీషులో మేము వేసుకున్నాం। ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి। ఎన్టీ రామారావు గారి మానసపుత్రికైనటువంటి తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వరంగల్ కూచిపూడి శ్రీశైలం రాజమండ్రిలో కేంద్రాలు ఉన్నాయి। ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం కూచిపూడి రాజమండ్రిలో కేవలం 3 కోర్సులు మాత్రమే ఉన్నాయి। వరంగల్ హైదరాబాద్లో 16 కోర్సులు ఉన్నాయి। గత 3 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలకు చెందినటువంటి ఏ ఒక్క విద్యార్థికి సీటు ఇవ్వలేదు। పైగా అక్కడ పరిశోధన చేసిన విద్యార్థులను కొట్టి మళ్ళీ వెనక్కి పంపించేశారు। ఇది పరిస్థితి అయితే దీనికి ప్రభుత్వమే కారణం అని చెప్పని నేను చెప్పదర్చుకోలేదు। తిలా పాపం తలా పిడికడం అని చెప్పని మా బిడ్డలో ఇంగ్లీషు మాట్లాడకుండా తెలుగు మాట్లాడితే అవమానంగా భావించేటువంటి తల్లిదండ్రులు, అదే విధంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాల ద్వారా డబ్బులు చేసుకునేటువంటి మాకి వాళ్ళ చైనా విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లో మీరు ఆశ్చర్యపోవచ్చు। ఆంధ్రప్రదేశ్లో చైనా విద్యా విధానం ఏంటని చైతన్య నారాయణ ఈ విద్యా విధానం మాకు నడుస్తోంది అక్కడ। ఇటువంటి నేపథ్యంలో తెలుగు భాషను కాపాడుకోవాలంటే మేము ఏం చేయాలి? తెలుగు భాష అనే దాన్ని కాపాడుకోవటం కోసం 25 సంవత్సరాల నాడే తెలుగు భాషోద్యమ సమాఖ్య పెట్టి పోరాటం చేస్తున్నటువంటి పెద్దలు రమేష్ బాబు గారు ఉన్నారు, పత్తనాకు సాక్షిగా అని చెప్పని రాయలసీమ మాండలికంలో జనహృదయాలలోకి చుచ్చుకు వెళ్ళినటువంటి నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారు ఉన్నారు, తెలుగు వైభవ ప్రాభవాలను తాటి చెప్తున్నటువంటి జొన్న విత్తులు వారు ఉన్నారు। నేను కోరేది ఏమిటంటే చిన్నప్పుడు మనకి తెలుగు పద్యం చక్కగా మాస్టర్లు మనకు చెబితే తెలుగు పట్ల మన ప్రేమ పెరిగేది। 24 పేజీల ఎక్కాల పుస్తకంలో ప్రతి పేజీ కింద ఒక వేమన పద్యం, ఒక సుమతీ శతకంలో ఒక పద్యం, పుస్తకం వెనక మన నెలల పేర్లు సంవత్సరాల పేర్లు ఈ విధంగా మనకు అన్నీ కూడా కలిసి ఉండేవి। కానీ ఆంగ్ల భాష వ్యామోహంతో మనం ఏమైపోతున్నాం అనేది ఒక 2 ఉదాహరణలు మాత్రం 2 నిమిషాలు చెప్పి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను। ఆంగ్ల భాష వ్యామోహం, ఆంగ్ల భాషను మనం ప్రేమించాలి, హిందీ భాషను ప్రేమించాలి, స్పానిష్ ప్రేమించాలి, ఎన్ని భాషలు మనం నేర్చుకుంటే ఆ భాషల వల్ల మనకి ప్రయోజనం జరుగుతుంది తప్ప ఆ భాషలకు ఏమీ ప్రయోజనం జరగదు। ఆంగ్ల భాష వ్యామోహం మన ధార్మికతను, మన భారతీయతను, మన సంప్రదాయాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందంటే మీలో చాలామంది అప్పుడప్పుడు మీ బిడ్డలను తీసుకుని తిరుపతి తీసుకొస్తారు, తిరుపతి తీసుకొచ్చి భగవంతుడి దర్శనానికి తీసుకెళ్తారు। మా అప్పారావు ఉన్నారు, వాళ్ళ మనవాడు పంచాగించే కట్టించి తిరుపతి తీసుకొస్తారు, అధికారి గారి దగ్గరికి వెళ్ళి అయా మాకు స్వామివారి దర్శనం కావాలండి అంటారు, అంటాడు ఏ దర్శనం కావాలండి అంటాడు, స్వామివారి దర్శనమయ్యా అంటాడు, అది కాదండి మీరు ఎంపీ గారు లెటర్ తెచ్చారు మీరు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఉంది అంటాడు, ఏఏడి అంటాడు, ఏఏడి ఏమిట్రా, అర్చన అనంతర దర్శనము దాన్ని బట్టిన కర్మ ఏఏడి, లేదంటే కేయూ బ్రేక్ అంటాడు కళ్యాణ ఉత్సవ విరామము దాన్ని బట్టిన కర్మ, లేదంటే ఎన్పీడి అంటాడు నిజపాద దర్శనము
లేదంటే ఎస్ డి బ్రేక్ అంటాడు సహస్ర దీపాలంకరణ విరామము ఒక్క విషయం గమనించండి మన బిడ్డను మనం తీసుకెళ్లి సహస్ర దీపాలంకరణ విరామము 1000 దీపాల వెలుగులో ఆ కలియుగ వైకుంఠనాథుని చూపిస్తామనేటువంటి ఒక అద్భుతమైన భావన కేయు బ్రేక్ ఎస్ డి బ్రేక్ అయిపోయింది ఇవన్నీ పక్కన పెట్టండి మనకు ఒక సాంప్రదాయం ఉంది తెలుగు వారికి భారతీయులకి మన తాత తండ్రుల పేర్లు మన నాయకుల పేర్లు మన పెద్దల పేర్లు మన నగరాలకి మన బిడ్డలకి పెట్టుకుంటాం సంజీవ రెడ్డి గారి పేరుతో హైదరాబాద్ లో నగర కట్టుకుంటే ఎస్ఆర్ నగర్ అయిపోయింది మహాత్మా గాంధీ గారి పేరుతో రోడ్ పెట్టుకుంటే ఎంజీ రోడ్ అయిపోయింది లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో కట్టుకుంటే ఎల్బీ నగర్ అయిపోయింది ఇయన్నీ పక్కన పెట్టి మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు రామలింగం అని చెప్పిన వాడు తాత గారి పేరు రామలింగయ్య కొంచెం మోడర్న్ గా మండవ రామలింగం అని పేరు పెట్టాడు వాడు కాస్త ఎంఆర్ఎల్ గమ్ అయిపోయాడు ఇందులో హాస్యం లేదు మన సభ్యత సంస్కారాలు ఎన్నీ కూడా నాశనం అయిపోయిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది చక్కటి పద్యం చెప్పేవాడు లేడు ఆ పద్యాన్ని చదివి తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచేవాడు లేరు ఇవాళ నేను ప్రత్యేకంగా జొన్నవిత్తుల వారిని కోరేది ఏంటంటే అయ్యా మీ ఓటు వారు 10 మంది ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించి ప్రతి పాఠశాలలో తెలుగు పద్యాన్ని చక్కగా పాడి విశ్లేషించి చెబితే తెలుగు భాష పట్ల మమకారం పెరుగుతుందని చెప్పిన నా భావన అదేవిధంగా ఆయన పోరాటం చేస్తా చేస్తా చేస్తానని అలసిపోకుండా ఉన్నారు రమేష్ బాబు గారు వారు వారి అనుభవాలు చెప్తారు తర్వాత నాయుడు గారు చెప్తారు ఇంకేమన్నా అనుమానం ఉంటే మీరండి నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే రాజుగారు దేవతావస్థాల కథ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషకు సంబంధించి మీరు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ వస్తే మీకేమైనా స్నేహితులు మంత్రులు ఎమ్మెల్యేలు అని ఉంటే అయ్యా తెలుగును కాపాడని వాళ్ళ చెవిలో ఒక మాట వేయండి అని చెప్పని మనవి చేస్తూ మళ్ళీ చౌదరి గారికి ఇస్తున్నాను కార్యక్రమం నిర్వహించవలసిందిగా నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారు ప్రత్యేకంగా మన కోసమే తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారు ఈ సభల కొరకు దాంతో వారు కొత్తగా రచించిన కొళ్ళో జగ కథా పుస్తకాల సంకలనం కూడా తీసుకొచ్చారు ఇక్కడ ఆవిష్కరిస్తానికి లక్ష్మీప్రసాద్ గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించి వేదిక మీద ఉన్న వారికి ప్రతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అది ఇవ్వండి అప్పారావు గారు ఇక్కడే ఉన్నారు రండి మీ చేతుల మీదుగా ఆవిష్కరిద్దరు కానీ ధన్యవాదాలండి ఇప్పుడు మొదటగా జొన్న విరుతుల వారిని తనదైన శైలిలో మనం అలరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను వారు 10 నిమిషాలు ప్రసంగిస్తారు కొద్దిగా నిశ్శబ్దం పాటించాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నట్టున్నారు కొద్దిగా సభకు నమస్కారం సభాధ్యక్షులు బహుముఖ ప్రజ్ఞాశాలి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి తెలుగు భాషోద్యమ యోధులు సామల రమేష్ బాబు గారికి రాయలసీమ మాండలికాన్ని పరమాద్భుతంగా రసవత్తరంగా అనేకానేక పాత్రలతో రసరమ్యంగా కథలు కథలుగా మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి రచయిత మహారచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారికి సాహితీవేత్తలు ఆత్మీయులు శ్రీ రాఘవేంద్ర చౌదరి గారికి సభలో ఆసీనులైన విఘ్నులు రసజ్ఞులు తెలుగు భాషాభిమానులకి నమస్కారం ఇవాళ నన్నయ్య తిక్కన ఎర్రాబ్రగడ శ్రీనాథుడు
నిన్న మొన్నటి శ్రీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇవాళ బతికుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఒకసారి మీరు ఎవరైనా ఆలోచించండి. ఎంత దివ్యాద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినా పూర్వ మహాకవులు రాసినటువంటి సాహిత్యాన్ని మళ్ళీ వీళ్ళదైనటువంటి శైలిలో దాన్ని ఆకళింపు చేసుకుని అంత అద్భుతమైన సాహిత్యం రాసి మన భాషని సుసంపన్నం చేసినా కూడా పిల్లలు ఈ తరం పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందంటే విద్యాలయాల్లో వాళ్ళకి తెలుగు బోధిస్తే వాళ్ళు మళ్ళీ తర్వాత ఎవరన్నా రాసినటువంటి పుస్తకాలు చదువుకోగలుగుతారు. వాళ్ళకి ఆల్ని నేర్పట్లేదు మనం. వాళ్ళకి భాష నేర్పకుండా ఎంత అద్భుతమైనటువంటి కావ్య రచన చేస్తే మాత్రం ఎవరైనా సమాజంలో ఎక్కడ వెడుతుంది, అది ఎవరికి చేరుతుంది, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నే ఈనాటి చర్చా వేదిక. నేను రాసినటువంటి కొన్ని పద్యాలు ఇవాళ పద్యం ఎవరు చదవరు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటంటే ఒకటి, పద్య కవులు అద్భుతంగా రాయలేకపోవటం. రెండవది, అద్భుతంగా రాసేటువంటి కవులుంటే దాన్ని చక్కగా ఆకళింపు చేసుకునేటువంటి భాషాజ్ఞానం ఉన్న తరం అనేటువంటిది పోయింది. మీరందరూ కూడా ఒక 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కనుక నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది. ఒక 30 సంవత్సరాల్లో పిల్లలకి తెలుగు సరిగ్గా రాదు. ఎందుకనంటే రాకుండా చేసాం మనం. ఒక 40 సంవత్సరాలుగానే తెలుగుని క్రమక్రమంగా తగ్గిపోయేలా చేసేసారు. ఇప్పుడు తెలుగు పాఠశాలలు కూడా తీసేశారు. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో 10 సంవత్సరాల తర్వాత మీకు చెప్పక్కర్లేదు, మీరందరూ మేధావులు. అంతరించిపోయేటువంటి భాషల్లో తెలుగు కూడా ఒకటి అని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో 1000 సంవత్సరాల ఈ భాషా చరిత్రలో, అంటే కావ్యాలు ప్రారంభమైనటువంటి నాటి నుండి చూస్తే మరి ఎన్నడూ కూడా లేనటువంటి విచిత్రమైన పద్య ప్రయోగాలు ఈ కాలంలో వచ్చాయి. మరి ఎందుకునో వచ్చాయి. ఇది అంతరించిపోయే భాష అయితే ఇటువంటి ప్రసారం ఎందుకు జరుగుతుంది, అది ఒకసారి ఆలోచించాలి. దీన్ని చాలా సూక్ష్మంగా చూడవలసిన అవసరం ఉంది. పుట్టిన పిల్లవాడిని తల్లి గుండెలకి హత్తుకుంటే వాడు ఆ తల్లి పాలు తాగుతాడు. ఆ పాలతో వాడు పుష్టిగా ఒక భద్రతతో ఆనందంతో ఆ మాతృస్పర్శతో వాడు చక్కగా పెరుగుతాడు. ఆ తల్లి కూడా ఆనందంగా ఆ శిశువుని తన హృదయానికి హత్తుకుని ప్రేమగా వాడిని పెంచుతుంది తన పాలిచ్చి. అలా కాకుండా పుట్టిన తల్లి దగ్గర నుంచి శిశువుని తీసుకుని వెళ్ళిపోయి మేము వాడికి మంచి పౌష్టికాహారం ఇస్తాం, మంచి విటమిన్స్ ఇస్తాం, తల్లికి కూడా మంచి పుష్టికరమైనటువంటి ఆహారం ఇస్తాం అని అంటే అసలు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ఆ పని? ఎందుకంత ప్రకృతి ద్రోహం? తల్లి బిడ్డల్ని విరదీయటం ఎందుకు? తల్లి మాతృభాష, పిల్లలు ప్రతి తరంలోనూ వచ్చేటువంటి వారు. ఈ తరంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆ మాతృభాషని అందుకోవాలి. ఆ తల్లి యొక్క స్తన్యాన్ని, ఆ తల్లి పాలు తాగాలి. అప్పుడే వాళ్ళు పుష్టిగా ఆనందంగా సంతృప్తిగా ఎదుగుతారు. అలా కాకుండా వాళ్ళకేమో వేరే భాషలు నేర్పించి మళ్ళీ తెలుగు భాషను మళ్ళీ వృద్ధి చేస్తాము అని అంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇది ఇలా పక్కన పెట్టేస్తే ఇదంతా ఇదే చర్చ జరగబోతున్నది. ఇటీవల నేను రాసినటువంటి కొన్ని విచిత్రమైనటువంటి పద్య ప్రయోగాల గురించి చెప్తాను మీకు. తిమికత ఢులికత కిటికత, తిమికత ఢులికత కిటికత, సమధిక హరికత చిటికత జటికత సత్వస్థిమిత సుమతికత తమిదమి గమికత మునికత రణికత తత్వం బిమ్మ. ఇది ఒక అందపద్యం. ఇది చాలా నాట్యం చేసేటప్పుడు నట్టువాంగం చేస్తూ ఉంటారు. నట్టువాంగ పండితిలో ఈ పద్యాన్ని పాడవచ్చు. పాడవలసిన విధానం అది. అలా రాశా నేను ఇది. దీన్నే తబలా మీద కూడా దీన్ని ఈ శబ్దాలని పలికించవచ్చు. తిమికత ఢులికత కిటికత,
తిమికత దులికత కిటికత సమధిక హరికత చిటికత జటికత సత్వస్తిమిత సుమతికత తమిదమి గమికత మునికత రణికత తత్వం బిమ్మ. ఇది దశావతారముల యొక్క శక్తిని నాకు ప్రసాదించమని దీని అర్థం. తిమికత, తిమి అంటే తిమింగలం మత్స్యావతారం, దులికత దులి అంటే తాబేలు, కిటికత అంటే వరాహం, కిటి అంటే పంది వరాహం, సమధిక హరికత, హరి అంటే సింహం, సమధిక హరి నరసింహుడు ఆ నరసింహస్వామి కథ, చిటికత చిట్టికత అంటే వామనుడు పొట్టివాడు, జటికత జటలు కలిగినటువంటి పరశురాముడు జటికత, సత్వస్థిమిత సుమతి కథ సత్వగుణాన్ని స్థిరముగా కలిగినటువంటి సుమతి సుగుణవంతుడైనటువంటి శ్రీరాముడి కథ, తమిదమి గమికత తమిదమి గమి తమిగమి దమికత దుర్మార్గులైనటువంటి సమూహాన్ని దుర్మార్గుల గుంపుని అందరినీ ఒక చోట చేర్చి యుద్ధం చేయించి అందరినీ సంహరించాడు ఆ తమిగమిని దమించినటువంటి శ్రీకృష్ణుని కథ, మునికథ శాక్యముని బుద్ధుని యొక్క కథ, అతని రణికథ రణము కలిగినటువంటి వాడు అంటే కల్కి, వీళ్ళ యొక్క ఈ కథల్లో ఉన్న సారం వాళ్ళ యొక్క తత్వం ఆ దశావతార తత్వాన్ని నాకు అనుగ్రహించు, ఆ శక్తితో నా భాషని కాపాడుకునేందుకు నేను ప్రయత్నం చేస్తాను అని ఆ దశావతార రూపుడైనటువంటి మహావిష్ణువుని ప్రార్థించేటువంటి పద్యం నేను. దీన్ని తబలా మీద పలికించేటట్లుగా ఒక నట్టువాంగ ఫణితిగా కూడా ఈ పద్యాన్ని చదవచ్చు. తిమికత డులికత కిటికత, తిమికత డులికత కిటికత సమధిక హరికత చిటికత జటికత సత్వస్థిమిత సుమతికత తమిదమి గమికత మునికత రడికత తత్వం బిమ్మ. ఇది కందపద్యం. అలాగే ఇప్పుడు నాట్యం చేస్తున్నప్పుడు తిల్లానా అనేటువంటిది చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ఈ తిల్లానా లాగా ఒక పద్యం రాయాలి అని ఒక ఆలోచన చేశా. అది మందరగిరిధర మణిధర కంధర, మందరగిరిధర మణిధర కంధర, బృందేందిర హరిగంధధర ఆల్మందలగిరిధర కంధర, బంధుర సింధుర సురనర బాంధవ రారా. ఇది పద్యం, ఇది కందపద్యం. గణయతి ప్రాసలతో వ్యాకరణబద్ధమైన భాషతో ఉంటుంది. దీన్ని అభినయంతో అన్ని కాలములలో కూడా పాడుకునేటట్లుగా ఈ పద్యం ఉంటుంది. దీన్ని తిల్లానాలాగా కూడా పాడవచ్చు అలా పాడేటువంటి వారు. మందర గిరిధర మణిధర కంధర బృందేందిర హరిగంధధర, మందర గిరిధర మణిధర కంధర బృందేందిర హరిగంధధర, మందర గిరిధర మణిధర కంధర బృందేందిర హరిగంధధర ఆల్మందల గిరిధర కంధర బంధుర సింధుర సురనర బాంధవరారా, మందర గిరిధర మణిధర కంధర బృందేందిర హరిగంధధర, మందర గిరిధర మణిధర కంధర బృందేందిర హరిగంధధర ఆల్మందల గిరిధర కంధర బంధుర సింధుర సురనర బాంధవరారా, మందర గిరిధర మణిధర కంధర బృందేందిర హరిగంధధర. ఇలా ఇది ఒక అందపద్యం, అదొక అందపద్యం, లక్షల పద్యాలు ఉన్నాయి. వేల 1000 సంవత్సరాల ఈ పద్య చరిత్రలో ఇట్లాంటి పద్యాలు లేవు. ఎందుకు చెబుతున్నానంటే నేను రాశానని గొప్పదనానికి కాదు, భాష యొక్క గొప్పదనం. ప్రతి తరంలోనూ దాని గొప్పదనం ఎవడికో ప్రసన్నం అవుతుంది, వాడి నుండి అది అద్భుతంగా వ్యక్తం అవుతుంది, తనను తాను నిలబెట్టుకుంటుంది, అంతరించిపోతుంది అంతరించిపోతుంది అని చింతగింజంత బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ చింతగింజ మెదడులోంచి ఆలోచిస్తున్నప్పుడు ఇటువంటి పద్యాలు విని ఇది అంతరించిపోదు, ఇది మృత భాష కాదు, ఇది అమృత భాష గ్రహించండి అని సరస్వతీదేవి చెప్పకుండానే చెబుతూ ఉంటుంది, ఎవరినో ఆవహించి ఇలా వ్యక్తం అవుతూ. ఏ ఊరు మీది బాబు? మా ఊరా? విజయవాడ. మంచిది, పడుకో. మీ ఊరు వచ్చినప్పుడు లేపచ్చును, లేపుతాను, ప్లీజ్ లేపండి అన్నాడు. ఇది ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ 13 ఏళ్ల కుర్రాడు చక్కగా అందంగా ముద్దుగా ఉన్నాడు. వాడు ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు. నేను పక్కన ఉన్నా, నా పక్కన ఉన్న ఆయన వాడు కళ్ళుతో ఇలా తూలుతున్నాడు, వాడు నిద్ర వచ్చేస్తుంది వాడు, ఎందుకంటే విజయవాడలో లేవలేనేమో అని 12 గంటలకల్లా లేవాలి వాడు. అప్పుడు ఆ పక్కన ఉన్న ఆయన అడిగాడు, ఏ ఊరు బాబు? ఏ ఊరు మీది బాబు? మా ఊరా? విజయవాడ. మంచిది, పడుకో. మీ ఊరు వచ్చినప్పుడు లేవచ్చును, లేపుతాను అన్నాడు. ప్లీజ్ లేపండి అని వాడు పడుకున్నాడు. ఇది కందపద్యం.
అంటే నేను ఆ సంభాషణ విని ఆ మాటలో ఉన్నటువంటి ఆ ఛందస్సుని గ్రహించి నేను దాన్ని సరిగ్గా పద్యంగా దాన్ని మలిచా. ఏ ఊరు మీది బాబు మా ఊరా విజయవాడ మంచిది పడుకో ఊరు వచ్చినప్పుడు లేవచ్చును లేపుతాను ప్లీజ్ లేపండి వాడు అన్న మాటలే నేను అక్కడ అలా సరిగ్గా ఛందస్సులో పెట్టా. అది కందపద్యం అంటే. అలాగే తబలా బోల్లాగా ఎన్నో పద్యాలు రాశా నేను. ధరకిట దిగి గిరికటదని మరకత పతకపు పతిగన మతి నతి నిడుచును తరితగ త్వరితగ తింతగ తిరిగద 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 తిరుపతి దరికిందని సరిగమ పదని అనేటువంటి సప్తస్వరాలతో రాశాను. ఎన్నెన్నో శబ్ద చమత్కారాలు వీటన్నిటితో కూడా చిత్ర విచిత్రమైన ప్రయోగాలతో పద్యరచనలు ఎంతో చేశాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనది అమృత భాష. 1000 సంవత్సరాల కాలంలో మహాత్ములు మహాకవులు ఎన్నెన్నో ప్రక్రియలు ప్రయోగాలు చేసి మనకు అందించారు. అవి మనం చెప్పుకోవడం మాత్రమే కాదు ఈ కాలంలో కూడా మనకి ప్రసన్నం అవుతున్నాయి, మనకి ప్రసారం అవుతున్నది, ఈ భాష సుసంపన్నం అవుతున్నది అనేక అనేక రచనలతో. కనుక మనం దీని మీద శ్రద్ధ పెట్టి దీన్ని నిలబెట్టుకోవాలి. దీన్ని నిలబెట్టుకుని మన పిల్లలకి అందించాలి. తల్లివేరును కోసేస్తే అక్కడి నుంచి పెరిగి వచ్చినటువంటి ఈ శాఖలు ఈ కొమ్మలన్నీ కూడా అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో సింగపూర్లోనో ఇవి ఫలాలు కాయాలి అని అంటే కాయవు. ఇవి తల్లివేరుకి అక్కడ బలం చేకూర్చాలి, అక్కడ నీరు పోయాలి. మన సంప్రదాయం సంస్కృతి భాష అన్నిటికీ మూలాలు ఏమిటి? తెలుగు రాష్ట్రాలు. అక్కడ ఇవి పుష్టిగా బలవర్ధకంగా ఉండాలి, దాని మీద పాలకులు దృష్టి పెట్టాలి అని తెలియజేస్తూ తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగుడతో చెడుగుడాడు పిలగాళ్ళము తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము తెలుగు తల్లి పిల్లల్లో మొనగాళ్ళము తెలుగంటే మేమంతా దాసోహము తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా ఇంటి పేరు మా ఇంటి వెలుగు తెలుగు మా కంటి వెలుగు తెలుగు మా ఎన్ను పూస తెలుగు మా బతుకు శ్వాస తెలుగు మా మనసంతా తెలుగు మా తనువంతా తెలుగు మా తెలివంతా తెలుగు మా బలమంతా తెలుగు ఎప్పుడు మా గుండె సప్పుడు తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా ఆయుధం తెలుగు మా అమృతం తెలుగు మా పూజలన్నీ తెలుగు మా పుణ్యమంత తెలుగు మా గొప్పదనం తెలుగు మా మంచితనం తెలుగు మా కృతం జన్మ తెలుగు మాకొచ్చే జన్మ తెలుగు మా మా స్వర్గమైన మోక్షమైన తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము. తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు శ్రీ సామల్ రమేష్ బాబు గారు 10 నిమిషాలు మాట్లాడతారు. ఈలోగా ప్రశ్నలు అడగదలుచుకున్న వారు ముందుకు వచ్చి ఇక్కడ ఈ అడుసుమిల్లి శివగారి దగ్గర కూర్చుంటే అధ్యక్షులు వీరి ప్రసంగం తర్వాత పిలుస్తారు. అది అయిపోయిన తర్వాత కూడా కొనసాగదలుచుకుంటే షాంబాగ్ GH రూముల్లో ఈ చర్చ కొనసాగబడుతుంది. అక్కడికి రండి రమేష్ బాబు గారు. సభా వేదిక మీద ఉన్న పెద్దలు, సభకు అధ్యక్షత వహిస్తున్న శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆయన గురించి ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. ఆయన పద్మశ్రీ ఇచ్చారు, తర్వాత పద్మభూషణ్ ఇచ్చారు. హిందీ భాషలో ఆయన పండితుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ భాషా విభాగానికి అధిపతిగా చాలా కాలం చేశారు. అంటే ఉభయ భాషా పండితుడు, తెలుగులోనూ హిందీలో కూడా రెండింటిలోనూ పిహెచ్డీ చేశారు కదండి, రెండింటిలో చేశారు. ఆయన సాధికారికంగా ఈ రెండు భాషల గురించి మాట్లాడగల వ్యక్తి. ఇవాడ హిందీ జాతీయ భాష కావాలని చెప్పేసి, జాతీయ భాష కాదు గుర్తుపెట్టుకోండి, చాలామంది పొరపాటు ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ హిందీ జాతీయ భాష అన్నారు. జాతీయ భాష కాదు, భారతదేశానికి జాతీయ భాష అంటూ ఇంతవరకు ఒకటి లేదు. రాజ్యాంగం గుర్తించింది హిందీని కేవలం అధికార భాషగా మాత్రమే.
కానీ ఆ ప్రాంతంలో మనకి కేంద్ర స్థానం అయిన ఉండబట్టి హిందీకి ప్రత్యేకమైనటువంటి ఆధిపత్యం వచ్చింది అక్కడ వాళ్ళందరి గుర్తింపును పొంది వాళ్ళందరి చేత గౌరవింపబడేటువంటి మన తెలుగువాడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు బహుశా దక్షిణ భారతదేశం మొత్తానికి కూడాను మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఉంది లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు మరొకరు నామిని నాయుడు గారు నరసింహ నాయుడు గారు సుబ్రహ్మణ్య నాయుడు గారు ఆయన పుస్తకం కనుక లేదా కథ కనుక ఏదన్నా ఒకటి చదివితే అసలు తెలుగు యొక్క రుచి ఏమిటి తెలుస్తుంది చిత్తూరు జిల్లా మాండలేకంలో మామూలు ఇళ్లలో మాట్లాడుకునేటువంటి మాండలేకంలో అద్భుతమైన కథలు సృష్టించినటువంటి మహారచయిత అలాగే మన సోదరు గారు ఉన్నారు మనకి ఎంత కార్యక్రమం నిర్వహిస్తున్నవారు కిందకి వెళ్ళిన జొన్నవితలు రావణకేశ్వరరావు ఉన్నారు వీళ్ళందరికీ ఇన్ని ఎందుకు గౌరవిస్తోంది సమాజం అంటే తెలుగు బాగా రాబట్టి తెలుగు సమాజంలో మీ అందరూ ఎదురుగా కూర్చున్న కారణం తెలుగు బాగా రాబట్టి ఈ పరిస్థితి మన పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి రాదు ఎందుకు రాదంటే వాళ్ళు తెలుగు నేర్చుకోవట్లేదు కనుక నేర్చుకోకపోవడానికి కారణం వాళ్ళు కాదు ప్రభుత్వ విధానాలు మన ముందు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఆ విధంగా తయారయ్యారు ఈ విషయాన్ని మిత్రులారా మనంతా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లక్ష్మీప్రసాద్ గారు ఇందాక అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలను కూడా తప్పుపట్టారు కానీ నేను ఏమాత్రం ప్రజల్ని తప్పుపట్టను ఏమాత్రం తప్పుపట్టను ఇది భేదించడం కాదు మిత్రులతో భేదించడం కాదు మా బుద్ధప్రసాద్ గారు కూడా అదే మాట చెబుతూ ఉంటారు బుద్ధప్రసాద్ గారు రావాల్సి ఉంది ప్రభుత్వ ప్రతినిధిగా కానీ ఆయన రాలేకపోయారంటే నాకు కారణం తెలుసు ఆయన నాతో ఏం చెప్పలేదు ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితుల్లో మా బుద్ధప్రసాద్ని పడవేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఏమి చేశాడని చెప్పుకోవాలి బుద్ధప్రసాద్ గారు నేను ధర్మారావు గారని చనిపోయారు ఆయన మేమంతా కలిసి తెలుగు భాషోద్యమ సమాఖ్యను స్థాపించాం 2003లో ముగ్గురిని కలిసి స్థాపించాం బుద్ధప్రసాద్ గారు స్వచ్ఛమైన మనిషి తెలుగు అంటే ప్రాణాలిచ్చే మనిషి ఒక తెలుగు సాంస్కృతిక ప్రతినిధిగా ఇతర దేశాల్లో తెలిసిన మొట్టమొదటి వ్యక్తి గుర్తింపడే మొట్టమొదటి వ్యక్తి బుద్ధప్రసాద్ గారు అటువంటి బుద్ధప్రసాద్ గారు ఇవాళ సభకు రాలేకపోయినాడంటే ఇందాక నుంచి నాకు బాధగా ఉంది నిజంగా నేను మీతో ఏం మాట్లాడాలో నాకు తెలియట్లే ఆయన పక్కన పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి విషయాలు ఆయన లేకుండా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారంటే కేవలం ఆయన అండం కాదు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా 1956 నుండి కూడా ఇదే పరిస్థితి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇదే పరిస్థితి అన్ని ప్రభుత్వాలు తెలుగు చేసిన న్యాయమే మిత్రులారా నేరుగా అసలు విషయాన్ని చెప్పదలుచుకున్న విషయాలు రెండు ముక్కలు చెప్తాను భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన ఉద్దేశం గుర్తు తెచ్చుకోండి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడింది మీ ప్రజలు మీ భాషలో మీరు మీ రాష్ట్రాన్ని ఏర్పరచుకోండి మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి మీ భాషలో పరిపాలించుకోండి మీరు బాగా చదువుకోండి మీ భాషలో చదువుకోండి మీ భాషను సర్వోన్నతమైన భాషగా రూపుదిద్దుకొని ఒక భాషా జాతిగా ప్రపంచంలో తలెత్తుకు తిరగండి అని అనే సందేశంతో ఏర్పడి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే తెలుగువాడు పోరాడి దాన్ని మొట్టమొదటి రాష్ట్రంగా తెలుగువాడు సాధించుకున్నారు అంటే మా తెలుగులో మేము పరిపాలించుకుంటాం మా తెలుగులో మేము చదువు చెప్పుకుంటాం తెలుగు అనేది ఒక భాష తెలుగు జాతి వాళ్ళం మేము కొన్ని కోట్ల మంది ఉన్నాం మాది ఒక ప్రత్యేకమైనటువంటి భాషా జాతిగా మేము ఎదగాలనుకుంటున్నాం అనేటువంటి కాంక్షని స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజుల నుంచే బయటపెట్టి ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి అంశం ఇది తేలిక తీసుకోవద్దు మనం తెలుగు అంటే కేవలం పద్యాలు పాడడం పాటలు పాడడం కాదు రామలింగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ముందు రావాలంటే తెలుగు చదువు చెప్తే వస్తారు తెలుగు చదువుకుంటే వస్తారు లేకపోతే రారు కదా కనుక తెలుగు అంటే కేవలం పండితులు పాటలు పాడలేవానికి రాయడానికి లేదా సాంస్కృతిక సభలు నిర్వహించుకోవడానికి మాత్రమే తెలుగు అనుకోవద్దు తెలుగు అనేది మన ప్రాణం మనిషి మనిషిగా బతకగలుగుతున్నాడు అంటే మనిషికి జంతువుకు తేడా ఏమిటి భాష ఉండడమే తేడా మనిషికి భాష ఉన్నది తన భాషలో తను ఎదగడం కోసమే మనిషి ఇంత వికాసం చెందుతున్నాడు తన సొంత భాష లేకుండా ఇంత వికాసం ఉండదు తన మనసుని విప్పి చెప్పలేడు తను ఎదగలేడు ఇటువంటి పరిస్థితుల్ని లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మొదటి నుంచి మీద మనం చేశాను 1956 నుంచి ఇదే పాలిస్తే అనుసరిస్తుంది ఈవేళ మనం ఒక విషయం గమనించాలి ఇజ్రాయెల్ దేశం ఉంది చిన్న దేశం వాళ్ళ భాషలో వాళ్ళు పరిపాలించుకుంటున్నారు అలాగే అనేక ప్రపంచంలో ఇందాక మొట్టమొదటి చౌదరి గారు చెప్పారు మొట్టమొదట 7,000 భాషలు నశించబోతున్నాయని చెప్పారు అది ఐక్యరాజ్యసమితి వారి అనుబంధ సంస్థ శాఖ యునెస్కో వాళ్ళు ప్రకటించారు 1999లో ప్రకటించారు దాని ప్రకారంగా లెక్కలు తీసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఇవాళ తెలుగు బడి అని పెట్టి కూచిపొట్ల ఆనంద్ గారు వారి మిత్రులు ఇక్కడ అద్భుతమైన కృషి చేస్తున్నారు అది సరైనటువంటి చర్య కానీ వారు ఏం చేస్తారు ఇక్కడ తెలుగు చదువుకున్నాడు ఉద్యోగాలు ఎవరు వారు ఏం చేస్తున్నారు కనీసం మన పిల్లలకన్నా తెలుగు ముక్క నేర్పుదాం వాళ్ళని తెలుగు సంస్కృతి కాపాడదామని
వీరు నన్ని తరగతులు బహుశా 5వ తరగతి 6వ తరగతి వరకు ఆ స్టాండర్డ్ వరకు బహుశా చెప్తున్నారు అనుకుంటాను. ఇలాంటి పనే మేము తమిళనాడులో తెలుగు వాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టి తెలుగు భాషోద్యమ సమాఖ్య అనుబంధంగా పెట్టి అక్కడ తమిళనాడులో మనకి 36% 42% మంది తమిళనాడు ప్రజల్లో 42% మంది ప్రజలు తెలుగు వాళ్ళండి. గుర్తుపెట్టుకోండి, నేను అబద్ధాలు ఆడటం లేదు, లెక్కలతో సహా ప్రూవ్ అయింది. కానీ గవర్నమెంట్ లెక్కల్లో మాత్రం 11% ఉంటారు. అక్కడ ఆ 42% మంది తెలుగు పిల్లల్లో వాళ్ళకి తెలుగు అక్షరాలు నేర్పుతున్నాం. వాళ్ళ నుంచి రచయితలు తయారయ్యారు. మొన్న సంజన పద్మ అని మొన్న అమెరికా వచ్చింది అమ్మాయి, 16 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల సంవత్సరంలో 5-6 నెలలు తెలుగు అక్షరాలు నేర్చుకొని వాళ్ళ భాషలు అంటే వాళ్ళకు వచ్చిన తెలుగులో కథలు రాసింది. అది పుస్తకంగా తానాలు విడుదలైంది. కనుక మన సంఖ్య మొత్తం మిత్రులారా మొత్తం 42% మంది తమిళనాడులో. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 18 కోట్ల మంది జనం ఉన్నాం మనం. బయట కానీ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మొత్తం తెలుగు వారి సంఖ్య 18 కోట్లు. 6 కోట్లు 8 కోట్లు 9 కోట్లు లెక్కలు కాదు, మొత్తం 18 కోట్ల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 9 కోట్ల మంది ఉన్నారు, బయట రాష్ట్రాల్లో 9 కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది ఉన్నటువంటి తెలుగు భాషకు సంబంధించిన ప్రజలు వాళ్ళ భాషను వదిలేసుకొని వాళ్ళ సొంత ధనాన్ని వదిలేసుకొని ఎందుకు నాశనం కావాలి? ఇది ఆలోచించండి. స్వాభిమానంతో ఆలోచించాల్సిన విషయం. పోనీ తెలుగు సమర్థత లేనిదా, తెలుగు శక్తి లేనిదా? ఇవాళ తాజా లెక్కలు వచ్చాయి, దాని ప్రకారంగా ఇవాళ భారతదేశంలో ఇంటర్నెట్ వాడుతున్నటువంటి వాళ్ళ సంఖ్యలో దాదాపుగా మనది హిందీ తర్వాత మరాఠీ తమిళ్ మనం 4వ స్థానంలో ఉన్నాం. తాజా లెక్కలు ఈ నెల పత్రికలు అమ్మనుడి పత్రికలు ఇస్తున్నాను. ఇవి అంత స్థానంలో ఉన్నాం. బహుశా భారతదేశంలో కొద్ది 2021 నాటికి అనుకుంటాను, లెక్కలు నేను తేలేదు, 2021 నాటికి తెలుగు వాళ్ళు దాదాపు 85% మంది తెలుగులో ఇంటర్నెట్ వ్యవహారాలు నడపడానికి తయారవుతున్నారు. అంటే దీని వెనకాల కొలిచాల మన అమెరికాలో ఉంటున్న కొలిచాల సురేష్ లాంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంకో అమెరికాలో ఉంటున్నటువంటి ఇంకొక వ్యక్తి పేరు ఏదో గుర్తు రావట్లేదు, వివెన్ లాంటి వాళ్ళు యువకులు చాలామంది కృషి చేస్తున్నారు. కంప్యూటర్లో తెలుగుని బాగా అభివృద్ధి చేయడం కోసం తోచిస్తున్నారు. ఆనంద్ గారు ఇక్కడ అనేక ఫండ్స్ రిలీజ్ చేయించారు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయంతో. ఇట్లాంటి పని జరుగుతోంది. కానీ లోపం అంతా ఎక్కడ ఉందంటే ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం ఏం చేయాలో చెప్పమన్నారు చౌదరి గారు మాకు ఇచ్చిన అంశంలో. ప్రభుత్వం ఏం చేయాలో చెప్పమన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు 3-4 ఉన్నాయండి. ఒకటి, వాళ్ళ భాషా విధానం ప్రకటించాలి. మేము తెలుగు కట్టుబడి ఉన్నాం, తెలుగులోనే పరిపాలిస్తామని జీవోలు ఎన్నోసార్లు ఇచ్చారు, వాటిని అమలుపరచాలి. అంటే ఒక రాజకీయ సంకల్పం, పొలిటికల్ విల్ అంటాం. ముఖ్యమంత్రికి పొలిటికల్ విల్ ఉండాలి. ఇక్కడ దోషి ఎవరు అంటే ముఖ్యమంత్రి. ఇవాళ చంద్రబాబు గారు, అంతకుముందు కరుణా కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు ఇంకొక రెడ్డి గారు, అంతకుముందు మరొకరు, వీళ్ళంతా దోషులు. వాళ్ళు ఎందుకు పరిపాలించలేకపోతున్నారు? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఉగాది పండగకి కేవలం 10 రోజుల ముందు అందరినీ కూర్చోబెట్టి రేపు ఉగాది నుంచి నాకు ఒక్క ఇంగ్లీష్ పేరు కూడా రావడానికి వీల్లేదని నిర్ణయించి ఆ ప్రకారంగా తాకీదులు జారీ చేస్తే మొత్తం రాష్ట్రంలో పరిపాలన మొత్తం తెలుగులోకి వచ్చింది. ఎందుకు సాధ్యం కాదు అంటే వీళ్ళకి ఉద్దేశం లేదు, ఇష్టం లేదు. ఒక్క జీవ తెలుగులో రావట్లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అన్ని జీవోలు ఇంగ్లీష్లోనే వస్తాయి. ఇలా చేస్తూ మేము తెలుగు మీద ప్రేమ ఉంది, మాకు తెలుగు మీద చేస్తామని ఒలకపోస్తామని చెప్పేసి చెప్పడం అనేది ఉంది. అది చాలా నీచమైన ప్రజలను మోసం చేసేటువంటి విధానం తప్ప వేరే కాదు. కొన్నాళ్ళు పోతే తెలుగులో జీవోలు వచ్చినా అవి చదవలేని పరిస్థితి వస్తుంది. ఇవాడ రోణంకి గోపాలకృష్ణ అనే కుర్రాడు, మామూలు స్కూల్లో 6వ తరగతి పాఠాలు చెప్పే కుర్రాడు, ఐఏఎస్ టాపర్గా 3వ స్థానంలో వచ్చాడు. అతను తెలుగు భాషను మాధ్యమంగా తీసుకొని చదివినవాడు. ఇవాళ యాక్చువల్ మొన్న ఉనికికి చంద్రబాబు గారు మాత్రమే మాట చెప్పారు, ఉనికికి తెలుగు, ఉపాధికి ఆంగ్లం అని. అందరూ విన్నారా మీరు? ఉనికికి తెలుగు, ఉపాధికి ఆంగ్లం. అంటే ఆంగ్లం పోవటం నీకు తిండి పెడుతుంది, కేవలం తెలుగు అని చెప్పుకుంటే చాలని చెప్పేసి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట. ఆ మాట అనే బదులు తను రాజీనామా చేసే మాట అంటే చాలా సంతోషించేవాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంత సిగ్గు విడిచి ఉనికికి తెలుగు, ఉపాధికి ఆంగ్లం అన్నాడంటే వాళ్ళ భాషా విధానం ఏంటో అర్థమవుతోంది. ఇందాక అధ్యక్షుల వారు అన్నారు అమరావతిలో శిలాఫలకాల గురించి, మేమంతా ఆయన తెలుగులో శిలాఫలకాలు చేయించి తెచ్చారు లక్ష్మీప్రసాద్ గారు, ప్రభుత్వం చేయించలేదేమోనని. వాటిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. వాటిని ఈనాటికి వాళ్ళు పెట్టలేదు, వాళ్ళకి తెలుగు మీద శ్రద్ధ లేదు. ముఖ్యమంత్రి గారు తెలుగు వ్యతిరేకి. ఇవాళ అమెరికాలో చికాగోలో ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటిస్తున్నాను. ఈ విషయం ఆయనకి ఉత్తరం రాశాను నేను. నేను ఆయనకి 2 సార్లు ఉత్తరం రాసిన ఫలితంగా ప్రాధికార సంఘం ఏర్పరచడానికి వాగ్దానం చేశాడు ఆయన, ప్రకటించారు. ఇంతవరకు ప్రాధికార సంఘం వేయలే. ప్రాధికార సంఘం అంటే తెలుగు డెవలప్మెంట్ అథారిటీ.
నేను ప్రభుత్వాన్ని రెండు కోరికలు కోరాను. ఒకటి తెలుగుకి మంత్రిత్వ శాఖ పెట్టమని. మిత్రులారా, ఒక విషయం చెప్పడం మర్చాను. 60 ఏళ్ళు అయితే తెలుగు రాష్ట్రం ఏర్పడి ఇంతవరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు మొన్నటిదాకా. ఆ మంత్రిత్వ శాఖ తెలుగు భాషోద్యమ సమాఖ్య పోరాడి ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించి రోడ్ల మీద నిరాహార దీక్షలు చేసి సాధించాం. దాన్ని ఎంతవరకు సరైన ఆచరణలో పెట్టాల, దానికి నిన్నగాక మొన్న ఏర్పడిన ఒక మంత్రి, ఒక చిన్న మంత్రి, ఆమె పేరు ఏమిటండి, అఖిలప్రియ. ఆ అమ్మాయి రాజకీయాల్లో కొత్త, ఏమీ తెలియదు. ఆమెకి ఊరికే పోర్ట్ఫోలియో ఉంది కనుక ఒక మంత్రిగా పడేశారు తప్ప దాని గ్రాంట్స్ లేవు, ఎటువంటి కృషి లేదు. నేను సభ మీద నుంచి నేను ప్రత్యేకించి చంద్రబాబు గారి మీద కోపంతో నేను మాట్లాడలేదు. ఉన్న సంగతి ఆయన్ని కలిసి అనేకసార్లు కలిసి అనేక విజ్ఞప్తులు చేసి అనేక బహిరంగ లేఖలు రాసి నేను చేసిన తర్వాత మాట్లాడుతున్నాను. మంత్రిత్వ శాఖ సాధించడానికి 60 ఏళ్ళు పట్టింది, తర్వాత ప్రాధికార సంఘం సాధించడానికి మరొక 2 ఏళ్ళు పట్టింది. అవి ఎంతవరకు అమల్లో రాలే. నెల రోజులు ఏర్పాటు చేస్తానన్నారు. మళ్ళీ రేపు ఆగస్టు 29 గుడుగు రామమూర్తి గారి జయంతి వస్తుంది, సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఏర్పాటు చేయాలి. ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవాలి. ప్రభుత్వం తెలుగులో పరిపాలన చేయాలి. ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని కూడా ప్రోత్సహించాలి. తెలుగు మాధ్యమంలోనే ప్రాథమిక విద్య వరకు తప్పనిసరి చేయాలి. ఈ డిమాండ్స్ని కనుక ప్రభుత్వం అమలుపరిచినట్లయితే తప్పనిసరిగా తెలుగు కాపాడుకోవచ్చు. ఆ తర్వాత మన తెలుగు భవిష్యత్తుని ప్రజలు చూసుకుంటారు. నమస్కారం. నిన్న నా జీవితంలో నామిని గారంత మితభాషిని మొహమాటస్తుని చూడలేదు. ఒక్క 2 మాటలు చెప్పండి శివగారు. మీరు ఆ క్వశ్చన్ సిద్ధం చేసుకున్నారా వచ్చారు కుర్రాళ్ళు? అందరికీ నమస్కారం. తెలుగు భాష యాడికి బోదు. అది ఎట్లా అంటే, ఇప్పుడు పాతకాలంలో మన తాతలు ముత్తాతలు అడవికి మేకలు తోలుకొని పోయేటప్పుడు సొరకాయ బుర్రలో నీళ్లు పోసుకొని ఎత్తుకొని పోతున్నారు అడవికి. ఇప్పుడు చెప్తే ఆ మాట బాగుండదు కదా. కిన్లే వాటర్ బాటిల్లో నీళ్లు పోసుకొని పోతున్నారు ఇప్పుడు గొర్రెల కాడికి. అది సౌకర్యం. కొన్ని పదాలు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, సిఐ అనేది అందరికీ తెలుసు, వలయ అధికారి అంటే ఎవరికి తెలుస్తుంది? వలయ అధికారి దగ్గరికి పోతున్నారని ఏ పల్లెటూర్లలో ఏ ఆడమనిషి అందు. పల్లెటూర్లలో కూడా వాడు పాపర్ పట్టిపోయినారు అంటారు. పాపర్ పట్టిపోయినాడు అంటే పనికి రాకుండా పోయినాడు అని. పాపర్, PAUPAR, అట్లాంటి పదాలు కలిసిపోయే పదాలను మనం నమస్కారం పెట్టి కలవనివ్వాలి తెలుగులో, అప్పుడు తెలుగు నిలుస్తుంది. అంతేగాని సెల్ ఫోన్కు ఏం పదం కనిపెడదాము, బస్సుకి ఏం పదం కనిపెడదాం, లారీకి ఏం పదం కనిపెడదాం అనే దానివల్ల కాదు. ఇంకొకటి ఏమంటే, ఏ మంచి దేశంలో కూడా ఇప్పుడు అమెరికా చిన్నపిల్లకాయలను ఎక్కాలి కంఠస్థం పెట్టమనరే, మనోళ్ళు ఒక కంఠస్థం పెట్టమంటారు. ఆ కంఠస్థం పెట్టేది ఏది నిలవదు. ఇప్పుడు నేను కూడా తెలుగు 10వ తరగతి దాకా చదివిన, టుకాగమ సంధి చెప్పండి మీరు ఎవరన్నా, టుకాగమ సంధి ఎందుకో పిల్లకాయలకో, ఉత్తమ సంధి ఎందుకో, ఆ దరిద్రాలంతా చెప్పి ఆ పిల్లకాయలకు ఆల్జీబ్రా కంటే దారుణం చేసి పెట్టేశారు. తెలుగు ఇంగ్లీషు జమిలుగా కలిసిపోయినప్పుడు వాటిని ఊరికే మనకేదో ఒక టాపిక్ కావాలని మాట్లాడుకోవటం అన్యాయము. పిల్లకాయల మీద ఒత్తిడి పెట్టకుండా చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళు. A+B² ఇంకా 700 ఏళ్ళు అయినా A+R² కాదు. మనం ఎంత గింజుకున్నా A+B² ఈజీక్వాల్టు అనేది ఈజీక్వాల్టే. కాబట్టి పిల్లలకు ఆ సిలబస్లో ఆసక్తి కలిగించే అంశాలు తెలుగులో పెట్టాలా. అంతేగాని ఎందుకు కంఠస్థం పెట్టాలా? కంఠస్థం పెట్టదగ్గ పద్యాలని 10 కంఠస్థం పెడతారు. దైవ సాక్షిగా నాకు ఒక పద్యం కూడా నాకు రాదు. మరి నేను పుస్తకాలు రాసిన. ఎందుకు కంఠస్థం పెట్టాలా? ఇప్పుడు మామూలుగా ఇండియాలో ఏం జరుగుతుందంటే, మన ఆంధ్రాలో రే 17వ ఎకరాన్ని 20 సార్లు రాసుకోరు రాబో అంటారు ఐవార్లు. పిల్లలు ఏం చేస్తారంటే, హోంవర్క్ ఎవరి కోసం? ఐవార్ని ఆనర్ చేసేదానికి. 17x17x అని 10 సార్లు వేసుకుంటా వచ్చేది, 17, 34, 51 అని పైన చేసుకుంటా వచ్చేది. తెలుగు కూడా ఆ గతి పట్టించకుండా ఆ సిలబస్ ఇట్లాంటి పెద్దవాళ్ళంతా ఆలోచించాల్సింది ఏమంటే, పిల్లలు ఏమవుతున్నారనేది చూడాలా. మనం ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటే ఏమి లాభంరా? పిల్లలు నిజంగా ఏం కోరుకుంటున్నారో పిల్లలతో మాట్లాడితే తెలుస్తుంది. ఇంకొకటి ఏమంటే, తెలుగు చచ్చిపోలేదు అనేదానికి ఉదాహరణ, మా అబ్బాయి ఇక్కడనే బీటెక్ గీతంలో చేసినాడు, ఇక్కడ అమెరికాలో ఎంఎస్ చేసినాడు. సీగ్రేట్లు తెచ్చుకొని వాడికేదో అదేదో ఓపీటీ ఏదో రాకుండా నేను వచ్చేస్తున్నానని చెప్పేసి వచ్చేసినాడు. వచ్చేసిన వెంటనే ఇక్కడ అమెరికా రచయిత ఒక పుస్తకం రాశాడు, మీ పిల్లలంతా కూడా చదువుతారు, అది జేడి శాలింజర్ ద క్యాచర్ ఇన్ ద రై అనే పుస్తకం మా ఇంట్లో ఉంటే వాడు తీసుకొని చదువుకుంటూ ఉన్నాడు.
సాయంకాలానికి అయిపోయింది పుస్తకం నవత ఏది నువ్వు ఇంజనీరింగ్ అయిపోయింది చూడు అమెరికాలో ఎంఎస్ అయింది చూడు అట్ట అయిందా అన్న అదేంద్రా పుస్తకం ఎంతసేపు చదువుతారో ఒక సాయంకాలానికి అయిపోయింది అండి సరే వీడే తిక్కలోడుగా ఉన్నాడా కంపెనీ ఉంటే ఐదు ఆరు రోజుల తర్వాత వాడే తలుపు గడేసుకొని ఏందో రాసుకుంటావు అన్నాడు ఏందిరా ఏం చేస్తున్నావన్న ఒరే నాకెందుకో ఈ నవల అనువాదం చేయాలని ఉంది అన్నాడు నాకు భలే సంతోషం వేసింది ఆ పని నువ్వు నిజంగా కానీ చేస్తే అంతకంటే అమెరికా నువ్వు చెనుక్కు వచ్చింది దానికి కూడా నాకు ఏం బాధలేదురా ఏమి ఇది మాత్రం దేశం కాదా అన్న వాడు నిజంగా నలభై రోజుల్లో ద క్యాచర్ ఇన్ ద రై పుస్తకాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగు వర్బాటంగా పుస్తకం రాశాడు వచ్చేసాము విశాలాంధ్రలో కూడా ఉంది ఇప్పుడు అది మరి వాడికి ఎవరు వాడికి ఎవరు చెప్పలేదే టెన్త్ క్లాస్ పరీక్ష రాసిన తర్వాత మళ్ళీ వాడు ఎంఎస్ అయిన తర్వాత ఆ పుస్తకం రాయడమే ఆ పిల్లోడికి ప్రోత్సాహం ఎక్కడా లేదే ఇట్లా తిరిగిపోయింది అనే వాళ్ళు మా యూనివర్సిటీలో మా తిరుపతిలో రెండు యూనివర్సిటీలు ఉన్నాయి వాడికి తెలుగు డిపార్ట్మెంట్ నుంచే ఫోన్ లేదు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుంచే ఫోన్ లేదు తెలుగు చస్తా ఉంది అనేవాళ్ళు ఒక్కరు మాట్లాడాల వాడితో ఒరే నువ్వు ఇట్ట ఈ పుస్తకాలకు కానీ మళ్ళీ ఇంకా మళ్ళీ వాడేమన్నాడు తెలిసిన జీన్ పాల్ సాత్రే రాసిన ద ఓట్స్ అనే పుస్తకం భలే మంచిదిరా దాన్ని నేను ఒక ట్రాన్స్లేట్ చేస్తానన్నాడు ఇట్ట ట్రాన్స్లేషన్లు కానీ తగులుకున్నావుంటే నీకు పిల్లలు కూడా ఎవరో నువ్వేదైనా ఉద్యోగం చూసుకో అన్న థ్యాంక్ యూ కూర్చోండి కూర్చోండి శివగారు మొదటి ప్రశ్న ఎవరు అడుగుతున్నారు రాసిచ్చారండి మాతృభాషకి తిలోదకాలు ఇచ్చి మన సంస్కృతి సాంప్రదాయ వారసత్వాన్ని సాహిత్య విలువల్ని భాషాభ్యుదయాన్ని ఏ విధంగా ప్రభుత్వం కాపాడగలదు అని ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి శరత్ వేట మీరు పైకి రారాదు పర్లేదండి ఇక్కడ మీరు వేసిన ప్రశ్న ప్రభుత్వానికి వేశారు ఇక్కడ ప్రభుత్వం తరఫున ఎవరు లేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు నెట్లో పంపించేయండి ఆ ప్రశ్నలు పంపించండి నేను గత ఏప్రిల్ 2వ తారీఖున డెట్రాయిట్లో నా తెలుగు పుస్తకం ఒకటి రిలీజ్ చేశారు మే 4వ తారీఖున టొరంటోలో నా తెలుగు పుస్తకం ఒకటి రిలీజ్ చేశారు ఏప్రిల్ మే 2 నెలలు నేను అమెరికా 16 సభల్లో పాల్గొన్నాను సిలికాన్ ఆంధ్ర వారి స్నాతకోత్సవంలో పాల్గొన్నాను అంటే బౌద్ధ మతం భారతదేశంలో పుట్టి ఇవాళ భారతదేశంలో కనుమరుగైపోయి మిగతా ప్రపంచ దేశాల్లో గౌరవాన్ని ఎలా పొందుతుందో రాబోయే రోజుల్లో మాకు భారతదేశం నుంచి గుణాత్మకమైనటువంటి తెలుగు కానీ కావాలంటే మేము అమెరికా దేశానికి రావాలి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి రావాలి అక్కడ ఆనంద్ గారు ఉన్నారు అక్కడ రాజు గారు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు నేను నిజాయితీగా చెప్తున్నాను ప్రతి ఊళ్ళో మీరు నెల నెల తెలుగు వెన్నెలనే సాంస్కృతిక కార్యక్రమం చేస్తారు సాహిత్య కార్యక్రమం చేస్తారు ఉగాది పండుగల పేరుతో మీ పిల్లలతో సాహిత్యం మీద మాటల మీద మీరు పోటీలు నడుపుతున్నారు మేమేమో అక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పి చేయాల్సి చేయకూడని చండాల పనులన్నీ మేము అక్కడ చేస్తా ఉన్నాం అందుచేత దయచేసి తెలుగును మీరు కాపాడండి ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ అమ్మాయి తెలుగు నేర్చుకోవడం కోసం మేము మీ దగ్గరికే వస్తాం మరొక ప్రశ్న వారికి వినపడలేదు తర్వాత కృష్ణ కృతపల్లి హలో అండి నా పేరు కృష్ణ కృతపల్లి అండి నాట్స్ సర్వీసెస్ మీరు వేదిక మీదకి రావాలి కృష్ణ గారు పర్లేదు అక్కడ నుంచి మాకు స్పష్టంగా వినపట్టలేదు నా పేరు కృష్ణ కృతపల్లి అండి నాట్ సర్వీసెస్ కోఆర్డినేటరు అండ్ మీరు ఇప్పుడు తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయట్లేదు తెలుగుని అని చెప్పారు కదా ప్రాబ్లీ మీరు అది ఫ్రస్ట్రేషన్లో చెప్పుంటారు కానీ మన నాయకుడిగా ఇంకా మనం అంటే సరిగ్గా ప్రజెంట్ చేయలేదేమో చెప్పాలేమో ఒక విన్నపం లాగా చేయాలేమో అని ఉంది అలాగే మన మురళీ మేడ్చల్ల గారు మన శివ గారు డాక్టర్ చౌదరి గారు అందరూ ఎప్పుడూ తెలుగు మీదే ఉంటుంది ఫోకస్ మాకు సో ప్రాబ్లీ ఒక మన ప్రెసిడెంట్ మోహన్ కృష్ణమన్న గారు గారితో మాట్లాడి మేము కూడా నాట్స్ తరపున ఒక మీ పోరాటంలో కలుస్తామని ఉంది అండ్ మన నాయకుడికి మనం కరెక్ట్గా చెప్పాలి అనే ఉద్దేశంతోనే చాలా మంచి ప్రశ్న చేశారు ప్రశ్న చెప్పారు మీరు మేము చంద్రబాబు గారిని కోరుతుంది ఏంటంటే ముఖ్యమంత్రిగా ప్రాథమిక విద్యలో తెలుగును తీసేశారు ఆయన తెలుగు క్లాసులు లేవు ప్రాథమిక విద్యలో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలి దాన్ని వ్యతిరేకిస్తున్నాం కనీసం ప్రాథమిక విద్యని అన్ని స్కూళ్ళల్లో అంటే ప్రభుత్వ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్ళు కానీ అన్ని స్కూళ్ళల్లో కూడాను తప్పనిసరి చేయండి తెలుగు మాధ్యమాన్ని
అక్కడి నుంచి స్వేచ్ఛగా ఏ మాధ్యమం కావాల్సిన వాళ్ళు వాళ్ళు చదువుకుంటారు. ఇది శాస్త్రీయంగా ప్రపంచమంతా కూడా అందరూ ఒప్పుకున్నటువంటి విషయం. మాతృభాషలోనే పిల్లవాడికి తన సొంత భాషలో తనకి ప్రాథమిక పాఠాలు చెప్పాలనేది ఇదొకటి గట్టి డిమాండ్ అండి. ఇదాన్ని నెరవేర్చాలని కోరుతున్నాం. అధికార భాషగా తెలుగుని అన్ని స్థాయిల్లో ఉపయోగించాలి. ముందు మీ ఆఫీస్ నుంచి మొదలు పెట్టండి అని చెబుతున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొదలు పెట్టాలి. ఈ రెండు పనులు తక్షణం చేయాలి. తర్వాత మిగతా మనం యాక్చువల్గా డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నారు కదండి, మురళి గారు కూడా వస్తారు. మనం ప్రాబ్లం మనం ఒక రైటప్ చేసి పంపించచ్చు అనుకుంటాం. శివ ఆఖరి ప్రశ్న ఇక్కడ వేదిక మీదకి వచ్చి అడగండి. చివరి ప్రశ్న అండి. మండలి బుద్ధప్రసాద్ గారు లేరు, ఈ మధ్య ప్రభుత్వం ఉనికికి తెలుగు, ఉపాధికి ఆంగ్లము, ఉనికికి తెలుగు, ఉపాధికి ఆంగ్లము అని కొత్త శ్లోగన్ తీసుకొచ్చారు. దీని వెనక ఏదైనా శాస్త్రీయ విశ్లేషణ ఉన్నదా? ఎందుకంటే మాకు తెలిసి మా చుట్టుపక్కల విదేశాల నుంచి ఎంతోమంది రకరకాల దేశాల వాళ్ళతో ఆఫీసులో పనిచేస్తున్నాము. ఎవరిని అడిగినా కూడా వాళ్ళ చదువు అంతా వాళ్ళ మాతృభాషలో చదివిందనే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇదొక కొత్తది ప్రభుత్వం తరఫున అన్నారు అంటే ఉనికికి తెలుగు, ఉపాధికి ఆంగ్లం, ఇదేమన్నా శాస్త్రీయ పరిశోధన? మీలో మబ్బాయితో సహా చాలామంది గ్రామీణ పాఠశాలల్లో చదువుకుని వచ్చారు. అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఇక్కడికి వచ్చే వరకు మీకు తెలియదు, కానీ 5-6 నెలల్లోనే మీరు ఆ యాక్సెంట్ నేర్చుకుని చక్కగా మీరు ఉపాధి సాధించుకున్నారు. అదేవిధంగా రష్యాలో ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, మొట్టమొదట 6 నెలలు వాళ్ళు రష్యన్ భాష నేర్చుకుని అక్కడ రష్యన్ భాషలోనే అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటారు. ఉపాధికి మనం ఇంగ్లీషే కాదు స్పానిష్ నేర్చుకుందాం. అసలు మేము ఉనికినే వద్దంటున్నాం కదా. మేము కోరేది ఏంటంటే ప్రతి పాఠశాలలో మీరు కావాలంటే మీరు ఇంగ్లీష్ మీడియం నడుపుకోండి, కానీ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగుని ఒక సబ్జెక్టుగా ఉంచండి అంటున్నాం. కానీ అది కూడా తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగు అనేటువంటి మాట ఆంధ్రదేశంలో వినపడకుండా ఉండే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. మీరు ఇది ఎంక్వైరీ చేయండి, మీరు నెట్లో చూసుకోండి, మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే ఆ తెలుగు భాషను కాపాడటానికి మీరు ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు, అక్కడ లేకపోతే మీ దగ్గరికి వస్తున్నారు అని మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఆసక్తిగా విన్నందుకు, పాలు పంచుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, ముఖ్యంగా అధ్యక్షుల వారికి. ఇది ఈ విషయం మీద గోష్ నిర్వహించినటువంటి ధైర్యం చేసినటువంటి నాట్స్ వారికి, రాఘవేంద్ర చౌరి గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.